Hello, I am Dr. Akila. Diabetes to chaala mandi baadhapadutunnaru. Mana blood sugars ni maintain cheskuntu diabetes ni tagginchukodamu elago ee video lo chuddamu. Mana vantintlo unna oka padarthame diabetes ante blood sugar levels ni chaala baga control chestundi. Adi enti ante మెంతులు, fenugreek seeds. మెంతుల వల్ల blood sugar levels అనేవి chaala baga తగ్గుతాయని హైదరాబాద్ లో ఉన్న రీసెర్చ్ సెంటర్ chaala studies చేసి ధృవీకరించడం జరిగింది. అయితే రోజు మన మెంతులు తీసుకోవడం వలన డయాబెటిస్ ని చెక్ లో పెట్టొచ్చు. అయితే ఈ మెంతులు మన శరీరానికి ఏ విధంగా అందించొచ్చో చూద్దాం. మొదటిది రాత్రంతా మెంతులు ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టేసి పొద్దునే పరగడుపున ఆ గ్లాస్ వాటర్ తాగేసి మెంతులు అనేది నమిలి మింగేయొచ్చు. లేదు అంటే మెంతులు దోరగా వేయించుకొని లేదు అంటే పచ్చివైనా గానీ ఒక మిక్సీ పట్టించేసి పౌడర్ ఫామ్ లో రోజుకి 5 grams చప్పున తీసుకోవచ్చు. 5 grams అంటే ఒక టేబుల్ స్పూన్ నిండా తీసుకుంటే అవి 5 grams ఉంటాయి. సో ఆ టేబుల్ స్పూన్ యొక్క మెంతులు రోజు మన పరగడుపున మింగేసేయడం వల్ల కూడా ఈ పౌడర్ మెంతులు కానీ ఈ మెంతుల పౌడర్ కానీ ఈ మెంతులు కానీ మనం డయాబెటీస్ అప్పుడు వాడే మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఎంత బాగా అయితే పనిచేస్తుందో అంత బాగా ఈ మెంతుల పౌడర్ లేదా మెంతులు పనిచేసి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేసి డయాబెటీస్ని కంట్రోల్లో పెడుతుంది. డైరెక్ట్గా మెంతుపిండి తినలేని వాళ్ళు అన్నం తినే ముందు మొదటి ముద్దలో కొంచెం 1 tablespoon మెంతుపిండి అన్నం ముద్దలో కలిపేసుకొని నమిలేసేయచ్చు. లేదు అంటే మెంతులు ఇంకొక విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే మజ్జిగలో మెంతుల పౌడర్ కొంచెము, అవిసె గింజల పౌడర్ కొంచెము, జీలకర్ర పౌడర్ కొంచెము, ఉప్పు కొంచెము వేసేసి మజ్జిగలో కలుపుకొని తాగేయచ్చు. టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది, చాలా మందికి టేస్ట్ నచ్చుతుంది. అయితే మజ్జిగలో ఈ పౌడర్స్ అన్నీ కలుపుకొని రెగ్యులర్గా తాగడం వలన మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే మెంతు పౌడర్ కలిపాం కాబట్టి డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. అవిసె గింజల పౌడర్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ అవుతాయి. అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నా కానీ దానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి జీలకర్ర యాడ్ చేసాం. జీలకర్ర పౌడర్ వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ గ్యాస్తో బాధపడే వాళ్ళకి మజ్జిగలో ఈ జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల మీకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అలానే దాంతోపాటు అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. నెక్స్ట్ అవిసె గింజల పొడి కూడా ఏదో ఒక సమయంలో రోజు వీలైతే పొద్దునే 1 tablespoon తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ అవుతాయి. ఇంకా ఒకవేళ తాగగలిగితే కాకరకాయ రసము రోజు లేదు అంటే కనీసం వారానికి 2 సార్లు 3 సార్లు కొంచెం కొంచెంగా బాడీకి అలవాటు చేసుకొని మీరు ఆ టేస్ట్ కొంచెం అలవాటు పడి తాగగలిగితే కాకరకాయ రసం కూడా షుగర్స్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. డైట్ అనేది చాలా మేజర్ కాంట్రిబ్యూషన్ డయాబెటీస్కి, కాబట్టి ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండేటట్టు ఖచ్చితంగా మనం చూసుకోవాలి. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు రాత్రిపూట పూర్తిగా అన్నం మానేయడం చాలా మంచిది. అది కూడా ఒకవేళ మీరు పుల్కా లేదంటే చపాతీ తీసుకోవడం మంచిది. గోధుమ పిండితో తయారు చేసిన చపాతీ లేదా పుల్కా కన్నా జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ సమపాలనలో కలిపి ఆ పిండిని పట్టించి దాంతో రొట్టెలు చేసుకొని తినడం చాలా మంచిది. లేదు అంటే ఇంకా బెస్ట్ టిప్ ఏంటి అంటే రాత్రి చపాతీ లేదా పుల్కా లేదా వైట్ రైస్ వీటన్నిటికన్నా ఒక బౌల్లో 5-6 రకాల ఫ్రూట్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాని మీద పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా సీడ్స్ అన్నీ, సెసేమ్ సీడ్స్ ఇలా సీడ్స్ అన్నీ దాని మీద ఇలా జల్లేసుకొని ఆ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడం వలన చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. మీకు డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. అలానే ఆకుకూరలు అనేవి రోజు తీసుకోవాలి ఖచ్చితంగా. ఏదో ఒక విధంగా ఆకుకూరలు వేపుడు చేసుకోవడమో లేదంటే చిన్న గ్లాసు జ్యూస్ తాగడమో అలా ఏదో ఒక విధంగా ఆకుకూరలు అనేది మీ బాడీకి అందించాలి. ఎందుకంటే ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఆకుకూరలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి డైట్. అలానే మునగాకు, ఆకుకూరలో మునగాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు మునగాకు ఏదో ఒక విధంగా ఏపుడు చేసుకోవడం, వారానికి 2-3 సార్లు ఏపుడు చేసుకొని తినేయడము, లేదా పౌడర్ చేసేసుకోవడము, పౌడర్ చేసుకొని ఫస్ట్ ఒక ముద్దులో నెయ్యి వేసుకొని తినేసేయడము, అలా చేయొచ్చు. అలా ఏదో ఒక విధంగా మునగాకు కూడా మీ బాడీకి అందించండి. ఇవన్నీ పాటిస్తూ ఆక్యుప్రెషర్ కూడా ట్రై చేయండి. ఆక్యుప్రెషర్లో కొన్ని పాయింట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో. ఫస్ట్ ఆక్యుప్రెషర్ పాయింట్ మన అరచేతిలో ఉంటుంది. మనం ఫింగర్స్ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ లైన్లో ఇక్కడ, అలానే మన రింగ్ ఫింగర్ యొక్క స్ట్రెయిట్గా డౌన్కి వస్తే ఈ ఏరియాలో, మన ఫింగర్స్ ఫోల్డ్ చేసే ఈ ఏరియాలో రింగ్ ఫింగర్ కింద ఎగ్జాక్ట్గా ఇక్కడ పాయింట్ ఉంటుంది. కరెస్పాండెన్స్ సిస్టమ్ ప్రకారం ఈ ఏరియా ప్యాంక్రియాస్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ని మెయింటైన్ చేసి డయాబెటీస్ని తగ్గించడానికి ఈ పాయింట్ చాలా బాగా, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ ఏరియాలో ఆక్యుప్రెషర్ చేసుకోవడం వలన మీకు డయాబెటీస్ చాలా కంట్రోల్ అవుతుంది. అయితే ఈ పాయింట్లో ఆహారం తీసుకునే ముందు, పొద్దున్న టిఫిన్ కానీ ఎప్పుడైనా ఆహారం తీసుకునే ముందు 1 గంట లేదా అరగంట ఈ ఏరియాలో ఆక్యుప్రెషర్ చేసుకోవడం వలన డయాబెటీస్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇంకా మీకు ఒకవేళ వీలైతే గ్రేప్ సీడ్స్ పేపర్ ప్లాస్టర్ మీద ఇలా రౌండ్గా అతికిచ్చేసి ఇందాక చూపించిన పాయింట్ మీద ఇలాగా అతికిచ్చేసుకొని దీన్ని ఆక్యుప్రెషర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేయడం వలన ఈ గ్రేప్ సీడ్స్కున్న బెనిఫిట్స్, అలానే ఆ పాయింట్లో ప్రెషర్ ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ రెండు మీరు పొందొచ్చు. డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచి పాయింట్. ఇది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఆహారం తీసుకునే 1 అరగంట గంట ముందు ఈ పాయింట్లో రోజు 5 నిమిషాల వరకు స్టిమ్యులేట్ చేసి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పాయింట్ మన అరచేతిలో చూపుడు వేలు యొక్క 2nd జాయింట్లో ఉంటుంది. ఈ పాయింట్ కూడా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పాయింట్లో మేతి పట్టి అంటారు. అంటే పేపర్ ప్లాస్టర్ మీద మెంతులు ఇలా ఒక వరుసలో వేసేసుకొని ఆ యొక్క మెంతు పట్టి ఈ చూపుడు వేలు యొక్క 2nd జాయింట్కి ఇలా అతికిచ్చేసుకొని ఈ పాయింట్ని ఈ మేతి పట్టి ద్వారా లైట్గా ప్రెషర్ ఇచ్చి ఇలా స్టిమ్యులేట్ చేయడం వల్ల కూడా డయాబెటీస్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ మన అరచేతిలోనే ఉంటుంది. ఇది మన థంబ్ యొక్క లైన్లో ఈ వ్రిస్ట్ క్రీజ్లో ఒక డిప్రెషన్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ డిప్రెషన్లో దీన్ని లార్జ్ ఇంటెస్టైన్ 5th పాయింట్ LI5 అంటారు. ఈ పాయింట్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసి మనం తిన్న ఆహారం బాగా అరిగి వెంటనే అబ్జర్బ్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొక చెయ్యి యొక్క థంబ్ని ఇలా హుక్లా చేసి ఈ పాయింట్లో ఇలా ఆక్యుప్రెషర్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండడం వల్ల డయాబెటీస్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. 5th పాయింట్ మన యొక్క లిటిల్ ఫింగర్ లైన్లో స్ట్రెయిట్గా సేమ్ ఇక్కడ ఒక డిప్రెషన్ వస్తుంది వ్రిస్ట్ దగ్గర. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ 4th పాయింట్ అంటాము. సేమ్ అదర్ హ్యాండ్ యొక్క థంబ్ సహాయంతో ఇక్కడ ఆక్యుప్రెషర్ చేసుకోవడం వల్ల డయాబెటీస్ బాగా కంట్రోల్ అవుతాయి. చూశారు కదా, ఇందాక చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ ఆక్యుప్రెషర్ కూడా ట్రై చేసి చూడండి, మీకు డయాబెటీస్ ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. డయాబెటీస్ ఈ రోజుల్లో రివర్సే అవుతుంది, అంటే వచ్చింది ఏకంగా పోతుంది. అలాంటిది కంట్రోల్ అవ్వడం ఈ టిప్స్తో చాలా ఈజీ, కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి.